99% ఆఫ్ ది పీపుల్ కాలేజ్ నుంచి బయటికి వచ్చేసరికి మూడు పనులు చేయరు. ఇది నీకు అకాడమిక్స్ లో ఉండదు, కరికులం లో ఉండదు, సిలబస్ లో ఉండదు. నీ దగ్గరికి ఎవడైనా వచ్చి బోన్ చేసావని అడుగుతాడు, ఏ జాబ్ చేస్తున్నావు అని అడగొచ్చు. బట్ దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, త్రీ మస్ట్ డూ థింగ్స్. ప్రతి కాలేజ్ స్టూడెంట్ ఫైల్ యువర్ ఐటీ. నువ్వు 18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఐటీ ఫైల్ చేయాలి. మన మైండ్ లో ఒకటి ఉంటది, నేను జాబ్ చేయనప్పుడు ఎందుకు చేయాలని. బట్ ట్రస్ట్ మీ, 25 సంవత్సరాలు దాటిన తర్వాత నీకు ఏ కంట్రీకైనా వీసా రావాలన్నా, ఏదైనా పని చేయడానికి నువ్వు లోన్ అడగాలన్నా, గట్టిగా లైఫ్ లో నిలబడాలంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నీకు ఉందా లేదా అని చెక్ చేస్తా. ఏదో అలా బతికేద్దాం అంటే పర్లే, బట్ గెలుద్దాం అనుకుంటే ఫైల్ చేయి. అప్లై ఫర్ ఎ పాస్పోర్ట్. ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ. నేను కూడా నేను చేసే ఈ జాబ్ ఇండియాలోనే చేస్తున్నాను, బట్ ఎంతకాలం ఇక్కడే ఉండిపోతాం. ఇక్కడ చేంజ్ తీసుకురావాలంటే ఎక్స్ప్లోర్ చేయాలి. డబ్బులు లేవని నాకు, కష్టపడు సంపాది, ట్రావెల్ చేయి, ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకో. అదే నేను 10 మందిలో డిఫరెన్షియేట్ చేసేది. పాన్ కార్డ్ అప్లై చేయి. పాన్ కార్డ్ డబ్బులు సంపాదించే వాళ్ళకే కాదు, ముందు నుంచి నీ దగ్గర పాన్ కార్డ్ పెట్టుకుంటే డబ్బులు సంపాదించాలి అనే పుష్ వస్తుంది. ఏంటి వెయిట్ చేస్తున్నావు, డబ్బులు అనగానే ఏదైనా ప్రమోట్ చేస్తాను అనుకున్నావా? ఇంకా అంత దిగజారులా, నాకు నీ ఎదుగుదల ముఖ్యంగా జాగ్రత్తగా విన్నావుగా. నేనేం కోసం చెప్తా.